తీసుకుంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ కు 14,000 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 144,000 ఓట్లు ఉన్నాయి. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ కు 14,000 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 144,000 ఓట్లున్నాయి. పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయితే జరుగుతోంది. అయితే మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ ఆధిక్యంలో కూడా కనబరుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దీని మీద క్లారిటీ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? యా, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా నిన్నటి నుంచి, అంటే నిన్న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే స్ట్రాంగ్ రూమ్ నుంచి 4 ఏదైతే తీసుకొచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను తెరిచిన తర్వాత ఏదైతే 96 టేబుల్లపై దాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్ గా కట్టే ప్రక్రియ అయితే చాలా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి అయితే దాదాపుగా బండిలను సెట్ చేసే వరకే దాదాపుగా 6 గంటల సమయం తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడింది. అయితే బ్యాలెట్ పేపర్లను లెక్కింపు ప్రక్రియ మాత్రం సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లను మాత్రం లెక్కించాల్సినటువంటి సందర్భంలో మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించే వరకు అయితే సమయం పట్టిందని నిన్నటి వరకు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మొదటి ప్రాధాన్యతతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా అధికంలో ఉన్నట్టుగా మనం తెలుస్తోంది. అంటే తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి స్థానము, రెండో ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యతకు రియాక్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధానంగా ఇంకొక అంశం కూడా తోడైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 463,839 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 336,013 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే నిన్నటి వరకు, అంటే ఈ రోజు వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కింపు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకే ప్రధాన పోటీ అయితే కనబడుతుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు కనబడుతుంది. అయితే ఈ రోజు రౌండ్ల లెక్కింపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉన్నదని చెప్పేసి ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు తీన్మార్ మల్లన్నకు వచ్చినటువంటి విషయంలో ఏదైతే పట్టభద్రుల ఓటింగ్ లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు తీన్మార్ మల్లన్న,
జై తిన్మార్ మల్లన్న అంటూ అవగాహన రహితమైన ఓట్లు కూడా కాస్త తలనొప్పిగా మారుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఓట్లను లెక్కింపు ఒకెత్తైతే చెల్లని ఓట్లను గుర్తింపు చేయడంలో అధికారులకు తలనొప్పిగా మారింది. దానివల్ల కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా కూడా తర్జన భర్జన అవుతుంది. ఎందుకంటే చెల్లని ఓట్లను పరిశీలన చేసే విషయంలో ఏజెంట్లకు అధికారులకు కూడా కాస్త వాగ్వాదం కూడా చోటు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక తెలివిగల అంటే ఒక పట్టభద్రులు అంటే ఒక తెలివైన ఓటరు కూడా ఇలాంటి పనులు చేయడం ఏంటి అనేది కూడా ఒక సమస్య కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లు ఓటకులు వినియించుకునే కాకుండా ఓటుపై రాత గీతర అంటే పెన్ను గీతలు రాతలు రాసేసి వాట్స్ ను కూడా సరిచయం చేయడం మాత్రం చాలా తలనొప్పిగా మారింది. వాటిని వేరియేషన్ చేసుకుంటూ ఓట్లను కౌంటింగ్ చేసుకుంటూ అదేవిధంగా రిజల్ట్ ను బయటికి తీసుకోవాల్సిన సందర్భాల్లో కాస్త జాప్యం జరుగుతుంది అనేది మాత్రం అధికారులకు తలనొప్పిగా మారుతుంది. ఇదే కోణంలో చూసుకుంటే తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నప్పటికీ కాస్త చెల్లని ఓట్లతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్లు బీజేఆర్ఎస్ పోటాపోటీగా నిలబడుతుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రము కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా మందకొడిగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మనకు అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వచ్చేసరికి మార్పు ఏమైనా వస్తుందా, ఈ లీడింగ్ లో చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నది అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే వరంగల్ కు సంబంధించినటువంటి విషయంలోనైతే బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏదైతే ఓటును తమ వైపు మలుచుకునే అవకాశం అయితే కనబడినప్పటికీ కూడా పోటాపోటీకి, ఎందుకంటే మన గత ఎన్నికల్లో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రతిభను చూపించని అవకాశం అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కనబడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలో టాప్ లో ఉన్నటువంటి పార్టీలు రెండో ప్రాధాన్యతలో పోటాపోటీగా వస్తున్నాయి. అంటే రెండో ప్రాధాన్యతలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి కూడా పోటాపోటీగా పరిణామాలు అంటే తాజా పరిణామాలు మార్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 11 గంటల తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగా నిలబడే అవకాశం ఖచ్చితంగా మార్పు కనబడే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.
తెలంగాణలోని పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ కు 14,000 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 144,000 ఓట్లున్నాయి.
అండ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. మరి రెండో ప్రాధాన్యత ఓట్ల అప్డేట్స్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఈ కౌంటింగ్ ప్రక్రియలో లీడ్లో ఎవరున్నారు? అసలు ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా రెండో ప్రాధాన్యత లెక్కింపు ఓట్లలో? దీంతో రెండవ రౌండ్ ఓట్లు నిలబడి కాంగ్రెస్ అభ్యర్థుల తీర్మానాల మీద ఎన్నికల ద్వారా ఓట్ల ఆధిక్యంగా ఉన్నారు. మొత్తంగా మూడు రౌండ్లు ఎవరికి స్పష్టమైన ఆధిక్యం కాకపోతే రెండవ రౌండ్ పోయడానికి మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్లో దాదాపుగా ఎవరికి స్పష్టమైన ఆధిక్యం వస్తే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు చూపించడానికి కనీసం ఒక 6 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు దాదాపు ఒక రౌండ్ కి 96 మీద ఓటర్లు లెక్కిస్తున్నారు. మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక టేబుల్ మీద 1000 ఓటర్ లెక్కిస్తున్నారు. అయితే దీంతో ప్రధాన కురుచు ఇన్వాలిడ్ ఓట్లు దాదాపుగా 15,600 ఇప్పటివరకు ఇన్వాలిడ్ చేసిపోతాయి. అంటే మెజారిటీ ఏదైతే ఉందో దాని సుమారంగా ఇన్వాలిడ్ ఓట్లు పట్ల అభ్యర్థులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా మొత్తం ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్నటువంటి రెండో రౌండ్ వరకు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన మళ్ళీ ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించారు. దానికి అనుగుణంగా రెండవ ప్రాధాన్యత అధికారం చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? దాదాపు ఒక రౌండ్ ఓటర్ లెక్కింపు కోసం సుమారు 6 నుంచి 6.5 గంటల సమయం పడుతుంది. సో ఇంకొక రౌండ్ ఓటర్ లెక్కింపు మూడో రౌండ్ ప్రారంభమైన ఈ యొక్క కనిపిస్తుంది. ఈ 4 సంవత్సరాల తర్వాత ఎవరికి తప్పని ఆలోచన రాష్ట్రం రెండవ నమ్మకం రెండో ప్రాధాన్యత పోలైన ఓట్లలో 51% ఓట్లు ఎవరికైతే నమ్మవుతారో వారిని విజేతగా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మూడు రోజుల్లో కొన్ని మూడు రోజుల్లో తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి కూడా ఆలిక్యం ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడం రెండవ రౌండ్లో జిల్లా అడుగుతున్న పరిస్థితి ఉంది. రెండవ ప్రాధాన్యత ఓట్లు దాదాపు ఈరోజు అనుకుంటున్నారు 6 నుంచి 7 గంటల ఓట్లు పరిస్థితి. దాని ప్రకారంగా రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్